Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ ఏడవ తేదీన ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తామన్నారు సో కాకపోతే చాలామంది మొన్న సచివాలయంకు వెళ్ళి సచివాలయం ఓపెన్లో లేదని చెప్పి వెనక్కు వచ్చేశారు సో మొన్న సండే కాబట్టి సచివాలయం అయితే ఓపెన్లో లేదు సో నిన్నటి నుండి డిస్ప్లే అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ మీరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు మా పేరు వస్తుందా రాదా అని చెప్పేసి అలాగే ఒకవేళ ఎవరైనా నిన్న వెళ్ళి పేరు చెక్ చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మీ పేరు ఉందా లేదా అలాగే ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ మీకు ఏదైనా డీటెయిల్స్ చెప్పారా రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీడీపీ హయాంలో డీడీలు కట్టిన వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు మాకు ఇస్తారా ఇవ్వరా అలాగే కొంతమంది ఐదు వందలు కట్టారని సో కొంతమంది ఒక లక్ష రూపాయలు కట్టారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు సో దానికి సంబంధించి లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు కానీ సో దాంట్లో సపరేట్గా వీళ్ళకు కూడా టెట్కో హౌసెస్ అని చెప్పేసి శాంక్షన్ అయితే చేశారు సో వీళ్లకు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో నిన్న పర్సనల్గా సచివాలయంలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని అయితే అడిగి తెలుసుకున్నాను సో ఆ లిస్ట్లో ఏంటంటే సో కొంతమంది ఏంటంటే ఇంటి స్థలాల కోసం కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు సో కొంతమంది టీడీపీ హయాంలో డబ్బులు కట్టిన వారు ఉన్నారు సో వాళ్లకు ఏమొచ్చిందంటే వాళ్లకు టెట్కో హౌస్ అని చెప్పేసి లిస్ట్లో అయితే మెన్షన్ చేశారు క్లియర్గా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి టెట్కో హౌస్ శాంక్షన్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో కాబట్టి ఎవరైతే డబ్బులు కట్టారో టెన్షన్ పడుతున్నారో మాకు వస్తాయా రావా అని చెప్పేసి సో మనకు టీడీపీ హయాంలోనే చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు కానీ సో కొంచెం పెండింగ్లో అయితే ఉండిపోయాయి గవర్నమెంట్ చేంజ్ అవడంతో కొంచెం పెండింగ్లో అయితే ఉండిపోయాయి సో కొన్ని కంప్లీట్ అయ్యే అయిపోయాయి మనకు ఇప్పుడు హౌసెస్ అన్నీ కొన్ని రిలేవెంట్ చేసేసి అవి మీకే ఇస్తున్నారు సో దానికి సంబంధించి శాంక్షన్ కూడా అయ్యాయి కాబట్టి సో జూలై ఎనిమిదవ తారీఖున మీ పేరున కూడా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో చాలా మంది కంటిన్యూస్ అయితే అడుగుతున్నారు ఎవరైనా టెట్కో హౌసెస్ కోసం వెళ్ళి మీ పేరు ఉంటే గనుక వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే ఒకవేళ మనకు ఇళ్ల పట్టాలు శాంక్షన్ అయ్యాయి అనుకోండి చాలామంది అంటే కొంతమందే డబ్బులు అయితే కట్టారు ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇళ్ళ పట్టాల కోసం అప్లై అయితే చేసుకున్నారు ఇళ్ల పట్టాల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఏంటి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఏంటి తర్వాత ఎవరి పేరుతో శాంక్షన్ అయితే అయ్యింది సో చాలా వరకు చూసుకున్నట్లయితే కనుక మహిళల పేరుతోనైతే అయితే శాంక్షన్ అయితే అయ్యాయి కొన్ని చోట్ల మహిళలు లేని కేసెస్లో పురుషుల పేరుతో కూడా ఇల్లు అయితే శాంక్షన్ అయితే అయ్యాయి తరువాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి వాళ్ళ యొక్క ఆధార్ నంబరు మొత్తం వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు అన్నీ అయితే డిస్ప్లే అయితే చేశారు సో ప్రతి ఒక్కరు కంపల్సరీ వెళ్ళి చెక్ అయితే చేసుకోండి సో ఈరోజు మీరు వెళ్ళి చూసుకోండి రేపు ఎల్లుండి ఒక వన్ వీక్ వరకు అయితే ఆ లిస్ట్ అయితే పెడతారు సో ఏమైనా మార్పులు చేర్పులు ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే కనుక అది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండేది సో ఎలిజిబిలిటీ ఉండి ఒకవేళ దానిలో రీజన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి లేకుంటే ఫోర్ వీలర్ అని చెప్పేసి అలాగే ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి ఇలా కొన్ని మిస్టేక్స్ కూడా అయితే ఉంటాయి సో మనకు ఇచ్చే ముప్పై లక్షల ఇళ్ళ పట్టాల్లో అన్నీ కరెక్ట్గా ఉండాలని అయితే లేదు సో ఎక్కడైనా ఒక మిస్టేక్ అయితే జరిగి జరిగి ఉండవచ్చు అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు డిస్ప్లే అయితే చేసేది ఏంటంటే తప్పులు ఒప్పులు ఏవైనా ఉంటే గనుక మీరు వెళ్ళి వాళ్ళను రిక్వెస్ట్ చేసుకునే ఏవైనా తప్పులు ఉన్నా సపోజ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం లేదు పే చేస్తున్నదని చూపిస్తుంది సో కొన్ని మిస్టేక్స్ ఏదైనా చూపించింది అనుకోండి అలాంటి కేసెస్లో ఏంటంటే మీరు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే వెంటనే రెక్టిఫై చేసేసి అప్లోడ్ చేసి మళ్ళీ మీకు కూడా శాంక్షన్ అయితే చేస్తారు సో దానికోసం అన్ని చెప్పేసి మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే అయితే చేస్తున్నారు సో అలాగే మనకు రిజిస్ట్రేషన్ డేట్ అయితే చెప్పలేదు మనకు జూలై ఎనిమిదవ తారీఖున కంపల్సరీ మనకు పట్టా అయితే అందజేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో అలాగే అధికారులు కూడా అదే విధంగా సూచనలు కూడా అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి మనకు లేఅవుట్స్ దగ్గర రోడ్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ కానివ్వండి తర్వాత మనం విజయనగరంలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద లేఅవుట్ అయితే వేశారు మూడు వందల యాభై ఎకరాల లేఅవుట్ అయితే వేశారు సో అలాగే కొన్ని పెద్ద లేఅవుట్స్ ఉన్న చోట్ల పోలీస్ స్టేషను తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ పార్క్స్ సో వీటన్నిటికీ సపరేట్ గా ప్లేసెస్ వదిలేరన్నమాట సో మనకు వన్ సెంట్ వన్ పాయింట్ వన్ సెంట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు ఇరవై ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి పట్టా అయితే ఇస్తారు సో ఓన్స్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందంటే ఇక గవర్నమెంట్ మారిన ఎవరు వచ్చినా మీ దగ్గర నుండి అయితే ఇల్లు అయితే తీసుకోరు సో ఇప్పుడు మనకు టెట్కో హౌసెస్ ఏంటంటే అప్పుడు డబ్బులు కట్టారు సో గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది సో ఇప్పుడు మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు గవర్నమెంట్ ఒకవేళ మనీ ఇవ్వడానికి డిలే అయిపో పోయినా కూడా మీరే మీరే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఫైనాన్షియల్ మీ దగ్గర బడ్జెట్ కనుక ఉన్నట్లయితే గనక మీరే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో డీడీలు కట్టిన వాళ్లకు కూడా ఈ ప్రభుత్వంలో అయితే ఇల్లు అనేది మనకు జూలై ఎనిమిదో తారీఖునైతే ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే టెట్కో హౌసెస్ అని చెప్పి వాళ్ళకు కూడా శాంక్షన్ అయితే చేస్తున్నారు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్